వెల్కమ్ టు ఎస్సిటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమైన జగనన్న విద్యా కానుక. జిల్లాలో 3,17,202 మందికి విద్యార్థులకు లబ్ధి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. తాజాగా 190 మందికి సోకిన వైరస్, 4 మృతి. నగరంలో ప్రారంభమైన విద్యా దీవెన కిట్లు పంపిణీ. విద్యార్థులకు కిట్లు అందజేసిన జీవీఎంసీ కమిషనర్ సృజన. యూపీ ఘటన మృతురాలు మనీషాకు కళాకారుల పాటలు శ్రద్ధాంజలి. మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం. రానున్న 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో జగన్ సర్కార్ కానుకల వర్షం కురిపిస్తుంది. విద్యార్థులకు ఇప్పటి వరకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేసిన జగన్ సర్కార్ తాజాగా విద్యార్థుల చదువులకు భరోసా కల్పించేందుకు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7 వస్తువులతో కూడిన కిట్లను అందజేస్తున్నారు. విశాఖ జిల్లాలో 3,17,202 మంది విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ప్రారంభం కావడంతో జిల్లాలో జగనన్న విద్యా కానుక కింద ఆయా పాఠశాలల్లో పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలో కరోనా జోరు కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కొంతమేర కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వందల సంఖ్యలోనే కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన తగ్గలేదు. తాజాగా జిల్లాలో 190 మందికి వైరస్ సోకింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,192 చేరగా మృతుల సంఖ్య 428 పెరిగింది. జిల్లాలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 190 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,192, మృతుల సంఖ్య 424 చేరింది. కాగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ 342 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 48,751 మంది కోలుకున్నారు. ఇంకా 3,013 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా విశాఖలో విద్యార్థులకు కిట్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చినవాల్తేర్ మున్సిపల్ స్కూల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ సృజన ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ సృజనలు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువ కావాలనే ఉద్దేశ్యంతో క్రింది స్థాయి నుంచి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న విద్యా వ్యవస్థలోని మార్పుల్లో భాగంగా నాడు నేడుతో పాటు జగనన్న విద్యా కానుకని ఈరోజు మనం పిల్లలందరికీ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసే విధంగా, ఒక గుర్తింపు, ప్రతి స్కూల్కి వెళ్ళే స్టూడెంట్కి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని నడుపుతున్నారు, ఒక గౌరవప్రదమైన విద్యా సంస్థకి వెళ్తున్నారు అనే విషయం ప్రస్ఫుటంగా కనిపించే విధంగా ఏ విధంగా అయితే నాడు నేడులో భాగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నారో అదేవిధంగా విద్యా కానుకలో భాగంగా పిల్లలకి కావాల్సిన వసతులు, అవి నోట్బుక్స్ రూపంలో కావచ్చు, వర్క్ బుక్స్ రూపంలో కావచ్చు, లేదా వారు ధరిస్తున్న యూనిఫాము, షూజు, బెల్టులో కావచ్చు, సాక్స్లో కావచ్చు, అంటే చిన్న విషయాన్ని కూడా అది చిన్న విషయం అని చెప్పి వదిలేకుండా ఒక స్టూడెంట్కి గౌరవప్రదంగా ఉండే విధంగా వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు మనం ఏ స్కూల్ కంటే మనం తక్కువ కాదు అనే కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా ప్రతి స్టూడెంట్కి అందజేస్తున్న విద్యా కానుక
అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ ఒకే విజ్ఞాపన ఏమిటంటే ఇవి ఇస్తున్నవన్నీ కూడా పిల్లలకి పూర్తిగా ఉపయోగపడేటట్టు వారి చేత వాడించి ధరింపజేసి స్కూల్ కి పంపించాలి అని దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఇది ఒక ఐడెంటిటీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే భాగంలో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా వారితో ధరింపజేసి స్కూల్ కి పంపించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా కానుక ప్రారంభమవుతోంది. పేద ధనికం తేడా లేకుండా పిల్లలందరూ కూడా ఉన్నతమైన చదువు చదువుకోవాలి, మరి ఒక ఉన్నతమైనటువంటి జాబ్ సంపాదించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్గా తీసుకున్న నిర్ణయానికి ప్రజలు తల్లిదండ్రులతో పాటు మేమందరం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ కంటే కూడా తల్లిదండ్రుల విధంగా ఉండాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి, పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి పదవులు నడవాలంటే విద్య తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని పిల్లలందరూ కూడా ఇవాళ ఆ తల్లిదండ్రులకు ఒకటే మేము అందరం మా కోరిక ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా జగనన్న విద్యా కానుకలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా సంవత్సరం పాటు మీరు ఇచ్చిన యూనిఫామ్ చేతనేమి చూసి అన్నీ కూడా నీట్గా తయారు చేసి పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి అందరు కూడా జగనన్న ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్లో దళిత మహిళ మనీషాపై జరిగిన అత్యాచార హత్య ఘటనను ఖండిస్తూ ప్రజా కళాకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ పార్క్లో తొలుత కళాకారులు పాటలతో మనీషాకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కళాకారుల సంఘాల ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ అజయ్ శర్మను మాట్లాడుతూ మనీషాను అతి కిరాతకంగా అంతమొందించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, జన చైతన్య నాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు ఉత్తరప్రదేశే కాదు యావత్ భారతదేశంలోనే మహిళ ఎక్కడికి వెళ్ళినా భయభ్రాంతులు గురవుతున్నారు. ముసలివాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు. 6 నెలల బేబీ నుండి 60 ఏళ్ల ముసలిది వరకు ప్రతి మహిళ మీద ఇటువంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా పక్క తిరిగేసిన సందర్భాలు లేవు. చివరికి కోవిడ్ హాస్పిటల్లో చికిత్స కోసం వెళ్ళిన అమ్మాయి మీద కూడా ఒక కోవిడ్ రోగి ఆమెకి బాత్రూంలో ఆమె మీద అగేత్యం చేశాడంటే ఎంత నీచమైన, ఎంత దరిద్రమైన భారతదేశానికి ఎంత దుస్థితి పట్టిందని ఈ సందర్భంగా చెప్పడానికి నిజంగా ఒక ఇది ఒక బ్లాక్ డే అనుకుంటున్నాము, సిగ్గుపడుతున్నాము. ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి కూడా ఎవరిలో కూడా మాలో చలనం లేదంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ దాగుంటాం, ఇక్కడ నుండి పుట్టిన ప్రతి బిడ్డకు కూడా మీరు ఎలా అయితే పుట్టినప్పుడు హాస్పిటల్లో మీరు చెప్తున్నారు ప్రతి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాము పుట్టిన నుండి చచ్చిపోయిన వరకు అంటున్నారు. దాంతోపాటు ప్రతి మహిళకి ఒక గన్ లైసెన్స్ అనేది పుట్టగానే ఇస్తే మాకు మేమే రక్షించుకుంటాము, మీరు చేతకాని ప్రభుత్వాలు చేతకాని వాళ్ళని మేము వదిలేసి మాకు మేమే రక్షించుకునే క్రమంలో వెళ్తాము. అట్లీస్ట్ అదైనా మాకు చేసి పట్టండి. అటు సెంట్రల్ గవర్నమెంట్ పడుతుందో స్టేట్ గవర్నమెంట్ పడుతుందో దయచేసి ఇటువంటి వరాలు కనుక భారత మహిళకి ఇస్తే మేము ప్రతి అడుగు మేము మా ఇంట్లో బయట వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము మాతో పాటు గన్ క్యారీ చేస్తాము. ఎవరు మాకు దొరికితే మా మీద అగైతే ఎవరు చేస్తే వాళ్ళని కాల్చి పడేస్తాం. అక్కడ అప్పుడు గవర్నమెంట్ మేము ఎవరికి అప్పుడు మేము ఇలా అడుక్కోవాల్సిన దుస్థితి ఉండదు. మనిషి అనే అమ్మ మీద జరిగినటువంటి దారుణమైనటువంటి అత్యాచారం సభ్య సమాజం తలదించుకునేదిగా ఉంది. జరిగిన సంఘటనని దోషుల్ని ఎవరో కనిపెట్టి వాళ్ళు శిక్షించవలసిందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళని వెనకేసుకుని వచ్చి తిరిగి మహిళల్లో నేరవంతా అనేటువంటి ఆపాదన చేయడం అన్నది అది మరింత ఘోరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను రక్షించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహారం తీస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలండి? వాళ్ళేనా జోక్యం చేసుకుని దీని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. కానీ విచిత్రం ఏంటంటే మన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మహిళా మంత్రులు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా విచిత్రంగా నోరెప్పలేదు దీని మీద. కేరళలో ఏలకు చచ్చిపోతే చాలా మంది మాట్లాడారు, కేరళ మహిళా మంత్రులు మాట్లాడారు, కేంద్ర మంత్రులు. కానీ ఒక మహిళ చనిపోతే ఇంత ఘోరంగా అమానవీయంగా చంపేస్తే అమ్మాయిని మాట్లాడకపోవడం ఏ రకంగా సమంజసం అవుతుందండి? ఏ రకంగా సమర్థించుకుంటాం? వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మనువాద సిద్ధాంతానికి హిందుత్వ భావజాలానికి అనుగుణంగానే ఇది ఉంది. ఉత్తరాంధ్ర వైపు వాయుగండం దూసుకొస్తుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది అతి వేగంగా ప్రయాణిస్తూ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
ఇది అతి వేగంగా ప్రయాణిస్తూ ఈ నెల 10న మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా పయనిస్తూ ఈ నెల 11 సాయంత్రానికి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాకి సమీపంగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏర్పడనున్న వాయుగుండం కారణంగా కోస్తాంధ్రాలో వర్షాలు పెరుగుతాయి. 2 రోజుల పాటు కోస్తాంధ్రాలో ఓ మోస్తరు వర్షాలు పడుతూ అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు నమోదవుతాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వర్షాల స్థాయి 11.5 సెంటీమీటర్ల నుంచి 20.5 సెంటీమీటర్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాయలసీమల్లో కూడా ఈ వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి వర్షాల ఉధృతి పెరుగుతుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. వెళ్లిన వారు రేపటికల్లా తిరిగి రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖకు సాగర తీర అందాలు మణిహారంగా నిలుస్తుంటాయి. చుట్టూ కొండలు, మధ్యలో సాగరం. చూసేందుకు రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా హొయలు ఉలకబోస్తూ ఉవ్వెత్తిన ఎగసిపడే కెరటాలతో బీచ్ సందడిగా ఉంటుంది. కానీ ఒక్కోసారి దూసుకొచ్చే కెరటాలతో బీచ్ కోతకు గురై సహజ సిద్ధమైన సౌందర్యాన్ని కోల్పోతూ పర్యాటకులకు ఆవేదనకు గురిచేస్తోంది. బీచ్ అందాలను పరిరక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు కూడా ఆదిలోనే నీరుగారిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. బీచ్ కోతకు అడ్డుకట్ట వేసేందుకు బీచ్ పరిసర ప్రాంతాల్లో వేసిన మొక్కలు నిరాధరణకు గురికావడంతో వ్యర్థాలు పేరుకుపోయి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. విశాఖ ఆర్కే బీచ్లో అలల తాకిడికి భూమి కోతకు గురవ్వకుండా ఉండేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సన్రైజ్ రిసార్ట్స్తో కలిసి సాగర తీరంలో మొక్కలు నాటే ప్రక్రియను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని గతంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. నౌపాక మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వాటిని బీచ్ పరిసర ప్రాంతాల్లో నాటితే బీచ్ కోతకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావించారు. ముఖ్యంగా వైజాగ్లో ఉష్ణోగ్రత తగ్గేందుకు ఈ మొక్కలు దోహదపడతాయి. విశాఖలో సుమారుగా 2 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం వాటి సంరక్షణ చూసే నాథుడు లేకపోవడంతో వాటి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వ్యర్థాలు పేరుకుపోయి అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. బీచ్ కోతమాట అటుంచితే వ్యర్థాలు పేరుకుపోవడంతో సుందరమైన బీచ్ పరిసర ప్రాంతాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. వైజాగ్ అంటే పర్యాటకులకు స్వర్గధామం. విశాఖ సాగర తీరం ప్రతిరోజు కొత్త అందాలను పరిచయం చేస్తుంటుంది. రోజూ వెళ్లి తీరంలో కూర్చున్న పాదాల్ని ముద్దాడే అలలు బోలెడు కొత్త ఊసులు చెబుతుంటాయి. ప్రపంచ పర్యాటకులు మెచ్చే విశాల విశాఖ తీరానికి మరిన్ని సొబగులను దిద్దుతున్నారు. ఈ క్రమంలో బీచ్ సహజ సిద్ధమైన అందాలు అంతరించిపోకుండా ఉండేందుకు మొక్కలను నాటి పరిసరాలను పచ్చదనంతో నింపడంతో పాటుగా కోతను సమర్థవంతంగా ఎదుర్కొనేలా వీటిని ఏర్పాటు చేశారు. కానీ అవి పెరిగేందుకు వీలులేని ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు మొక్కల చుట్టూ ఉండే వ్యర్థాలను తొలగించి వాటి నిర్వహణపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. పర్యాటకులకు పచ్చని అందాలు పంచడంతో పాటు కోతను సహజ సిద్ధంగా నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు బీచ్లో దాని అభివృద్ధి కోసం, అందం కోసం ఈరోజు అక్కడ మొక్కలు నాటారు. ఈరోజు అక్కడ మొక్కలు నాటినా సరే ఆ మొక్కలు కూడా ఈరోజు కనీసం దానికి సంరక్షణ లేకపోవడంతో ఈరోజు చాలా ప్రాంతాలు మురికి కాలువ కూడా డైరెక్ట్గా వచ్చి ఈరోజు బీచ్లో కలుస్తూ ఉంది. యాక్చువల్గా అయితే సివరేజ్ పెట్టి దాన్ని శుద్ధి చేసి అప్పుడు బీచ్లో గిడిచిపెట్టాలి. ఈరోజు ఆల్రెడీ అటువంటి సివరేజ్ సంబంధించి ఈరోజు పోర్టు కానుకొని 3 పెట్టారు. అలాగే చివరిగా అక్కడ కైలాసగిరి దగ్గర 1 పెట్టారు.
కానీ ఆ మూడాటితో సరిపోదు. ఈరోజు చాలా ప్రాంతం బీచ్ ప్రాంతం అంతా కూడా ఈరోజు డైరెక్ట్గానే మురుక్కాలు వచ్చి ఈరోజు ఆర్కే బీచ్లో కలిసిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే అటువంటి పెట్టకుండా ఈరోజు శివరాజ్ చేయకుండా ఈరోజు శుద్ధి చేయకుండా ఈరోజు బీచ్లో కలుపుతున్నారు. అలాగే ఈ మొక్కలు ఏదైతే నాటారో దాని సంరక్షణకి పెట్టకుండా ఉడా చేస్తుంది అని చెప్పేసి ఉడా డెవలప్మెంట్కి ఇచ్చారు చాలా. ఆ ఉడా డెవలప్మెంట్కి ఇచ్చిన తర్వాత ఈరోజు అటువంటి సంరక్షణ లేకపోవడంతో ఈరోజు అక్కడ మొక్కలు చనిపోయి ఈరోజు అందం కాదు కదా, ఈరోజు నాశనంగా ఈరోజు వినాశనకరంగా ఈరోజు ఉండే పరిస్థితి ఉంది. శివరికి ఆ మొక్కలు వేసింది కూడా అప్పుడు ఏం చెప్పారు, ఈరోజు కోతకు గురవుతాం ఉంది, ఆ కోత గురవకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈరోజు డీసీఐని సహకారంతో చాలా ఇసుకను బయటికి తవ్వి ఈరోజు ప్రజల డబ్బును ఖర్చు పెట్టారు. మరి అటువంటిది ఈరోజు ఏదైతే కోతకు గురవుతుంది అని చెప్పేసి దానికోసం మొక్కలు వేశారో మరి దాన్ని మర్చిపోయి ఈరోజు ఆ మొక్కల్ని సంరక్షించే పని కానీ ఈరోజు ప్రభుత్వం చేయట్లేదు, పర్యవేక్షణ చేయట్లేదు. ఉడా కానీ ఈరోజు జీవీఎంసీ కానీ బాగా జరిగితే మావేం చెప్తున్నారు, బాగా జరగకపోతే మాకు సంబంధం లేదన్నట్లు ఈ రెండు జీవీఎంసీ ఉడా వ్యవహారం చేస్తుంది. ఎప్పటికైనా సరే అట్లా సంరక్షించాలి, బీచ్ని మొక్కలు పెంచేదానికి దాన్ని సంరక్షించడానికి పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. పెట్రోల్ బంకుల మోసాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో పెట్రోల్ బంకుల మోసాలు బహిర్గతమయ్యాయని, వినియోగదారులను మోసగించే పెట్రోల్ బంకులపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో డివైఎఫ్ఐ కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్ బంకుల్లో క్వాంటిటీ లేకుండా వ్యాపారణ పెట్రోల్ బంకులు సీజ్ చేయాలి, అరికట్టాలి, అరికట్టాలి, పెట్రోల్ బంకుల మోసాలు అరికట్టాలి, స్పందించాలి, స్పందించాలి, స్పందించాలి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండో బోత్ డివైఎఫ్ఐ, ఇండో బోత్ డివైఎఫ్ఐ, ఇండో బోత్ డివైఎఫ్ఐ, ఇండో బోత్ డివైఎఫ్ఐ. అవుతుంది అవుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంక్ ప్రధానంగా 60 రూపాయలు అదనంగా వసూలు చేయడంతో పాటు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వకున్నా, అదే సందర్భంలోనేమో 5 లీటర్ మనం సాధారణంగా బైక్ మైలేజ్ తక్కువైందని చెప్పేసి అని అనుకుంటామే తప్ప పెట్రోల్ క్వాంటిటీ చూపిస్తుందేమో రీడింగ్ లోని 1 లీటర్ చూపిస్తుంది, కానీ పడేదేమో 90-70 ml. కాబట్టి ఈ విధమైన మోసాలకు పాల్పడుతూ ఈ రోజు ఈ బంక్ అనేది మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంక్ యాజమాన్యంపై తక్షణమే జేసీస్ గారు స్పందించి విచారణ చేపట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా విశాఖ నగరం మొత్తం ఎక్కడెక్కడైతే ఈ విధంగా అవకతవకలు పాల్పడుతున్నారు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు వాటిపై దర్యాప్తులు జరిపి తక్షణమే వినియోగదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ విశాఖ నగర కమిటీగా మేము డిమాండ్ చేస్తామన్నాం. అల్లీపురం మహాత్మాగాంధీ మార్కెట్లో రోజువారీ ఆసీలు వసూలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ మహాత్మాగాంధీ మార్కెట్ చిరు వ్యాపారుల సంఘం ఆందోళన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. కరోనా వైరస్ వ్యాప్తితో అసలే వ్యాపారాలు లేక విలవిల్లాడుతున్న చిరు వ్యాపారులపై ఆసీల భారం తొలగించాలని, కోవిడ్ విపత్కర పరిస్థితుల కారణంగా వ్యాపారాలు కోల్పోయిన చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని సంఘం ప్రతినిధులు రహమాన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణం చిరు వ్యాపారాలను ఆదుకోవాలని కోరారు. ఆసీలు ఏవైతే ఉన్నాయో ఆసీలు రోజు 10 రూపాయలు కట్టాలని ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసి, ఆ కాంట్రాక్ట్ ఇచ్చి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళ మగవాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి మీరు ఎందుకు కట్టరు అని దాని మీద ఉంటే మా యూనియన్ లీడర్ గారు కూడా వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. మరి దీనివల్ల 10 రూపాయలు రోజుకి అనుకుంటే వాస్తవంగా చూసుకుంటే నెలకు 300, సంవత్సరానికి 3,600 అవుతుంది. ఇప్పటికే చాలా మంది కార్మికులు అనేది 6 నెలలకు 600 పన్ను కడుతున్నారు, సంవత్సరానికి 1,200. మరి దీన్ని మాకు ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో ఈ రోజు అల్లీపురం మార్కెట్ వసూలు చేస్తానన్నా, ఏదైతే రోజువారీ వసూలు చేస్తానన్నా ఆసీల్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే డీడీ రూపంలో జీవీఎంసీ కట్టిన వాళ్ళందరికీ కూడా పైన ఉన్న వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా షాపులు కట్టి ఇవ్వాలని, అక్కడ వీళ్ళంతా కూడా మరి టాయిలెట్లు కానీ నీరు కానీ మరుగుదొడ్లు కూడా ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న జీవీఎంసీ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా 10,000 నుంచి 20,000 రూపాయలు సముదాయానికి అయ్యే ఖర్చుని భరించో అది మున్సిపాలిటీ మాకు అలాట్మెంట్ చేశారు. ఈ రోజు వచ్చి ఆశలు చేసే హక్కు లేదు కదా. మేము నిర్వహించుకున్న బిల్డింగ్ లో మేము
నిర్మించుకున్నటువంటి సముదాయంలో మీదని కోవిడ్ టెస్టులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా పేదవాళ్ళు కేంద్రం ఉంటే ఇక్కడ చాలా పేదవాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా మార్కెట్ లో ఉంటే ఈ పేదవాళ్ళ మీదని కోవిడ్ టెస్టుల తోటి మున్సిపాలిటీ వారు కూడా మీదని ఆఫీసులు కట్టుకుని ఉన్నారు. ఆ యొక్క సముదాయాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఆ ఉపయోగించుకొని ఇమిడియట్లీ అది ఖాళీ చేయాలి. అది ఖాళీ చేసి అది వీళ్ళ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులకు ఇవ్వాలి. వీళ్ళ యొక్క హక్కు అది, వీళ్ళ యొక్క సముదాయం అది, వీళ్ళ ఆ సముదాయానికి అయ్యే ఖర్చు వీళ్ళు భరించారు. చెమట్లు ఉడిచి భరించినటువంటి సముదాయాన్ని వీళ్ళు కల్పించమని ఈ రోజు ధర్నా చేస్తున్నాం. దానికి ఈ రోజు కమిషనర్ దగ్గరికి పోయి చెప్తాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఏఐటూసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏఐటూసీ పరిపూర్ణంగా వీళ్ళు అండర్ ఉంటాం, వీళ్ళ సమక్షంలో ఉంటాం. గతంలో ఎలాగైతే పోరాటం చేసి వీళ్ళకి షాపులు ఇప్పించామో అదే విధంగా వీళ్ళు పక్షాన ఉండే వీళ్ళకి ఒక రూపాయి కట్టకంట వీళ్ళకి ఈ పోరాటం ద్వారా న్యాయం చేస్తామని చెప్పి ఈ మీ టీవీ మూలకంగా చెప్తా ఉన్నాం. స్థానిక 35వ వార్డు పరిధి దుర్గాలమ్మ గుడి వద్ద దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్కు ఘన నివాళి అర్పించారు. విఎంఆర్ ఫౌండేషన్ నగర మాజీ యూత్ అధ్యక్షుడు విల్లూరి భాస్కర్ ఆధ్వర్యంలో దివంగత నేత ద్రోణంరాజు శ్రీనివాస్కు క్యాండిల్తో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తదితరులు హాజరయ్యారు. యావత్ ఉత్తరాంధ్ర మొత్తం అంతా కూడా చీకటి కోణంలో అందరూ కూడా శ్రోతలందరూ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎంతో విలువైన సేవలు రెండు తరాల నుంచి కూడా పేదలన్నా పేద ప్రజలన్నా బడుగు బలహీన వర్గాలన్నా సరే అమితమైన ఇష్టంతో అమితమైన ప్రేమతో పదవి ఉన్నా లేకపోయినా సరే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఎన్నో సేవలు అందించిన ఘనత శ్రీ ద్రోణరాజు సత్యనారాయణ గారు కానివ్వండి, ఆ తదనంతరం ద్రోణరాజు శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం మనందరికీ కూడా చాలా చాలా బాధాకరం. దీనివలన ప్రతి ఒక్కరు కూడా ఉత్తరాంధ్ర ప్రతి ఒక్కరు కూడా బాధ తప్త హృదయంతో ప్రతి ఒక్కరు కూడా శోకిస్తున్నారు. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉంటూ పదవులు ఎన్నో పదవులు వచ్చినా సరే ఆయనకి ఏ రోజు కూడా ఏ పదవి వచ్చినా సరే అది ప్రజలకే అలంకారం. ఎందుకంటే ప్రతి పదవిని కూడా ప్రజల కోసం ఉపయోగించారు తప్పితే ఏ రోజు కూడా ఆయన ఏదైనా సరే రికమెండేషన్లను చేశారు అని అంటే అది పేద ప్రజల కోసమే చేశారు. అటువంటి గొప్ప ఘనతున్న చరిత్రను కలిగిన వ్యక్తి శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి మనలో లేకపోవడం చాలా 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 బాధాకరం. అటువంటి వ్యక్తికి ఈరోజు మనందరం కూడా 35వ వార్డు తరపు నుంచి అశ్రు నివాళి అర్పిస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అత్తింటి వేధింపులు ఎదుర్కొంటున్న నగరానికి చెందిన భవానీ అనే మహిళకు మహిళా చేతన మహిళా సంఘం అండగా నిలిచింది. వివాహం జరిగి 13 ఏళ్లైనప్పటికీ ఇంకా తనకు అత్తింటి వేధింపులు ఆగలేదని బాధితురాలు భవానీ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె గోడు వెళ్లబుచ్చుకుంది. ఈ సందర్భంగా మహిళా చేతన ప్రతినిధి పద్మ మాట్లాడుతూ బాధితురాలకు తమ సంఘం అండగా నిలుస్తుందన్నారు. వేధింపులకు గురి చేస్తున్న అత్తింటి వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అంటే ఎవరు కాదు, ఏఎస్ఐ జ్యోతి పాపారావు గారు కూడా ఒకసారి ఇద్దరు కూడా మీ మీదే క్రిమినల్ కేసులు పెడతాము అంటే ఒక 498A పరిధిలోకి వచ్చేటటువంటి కేసులో కుటుంబ సభ్యులని బాధితురాలు కుటుంబ సభ్యుల్ని పోలీసులు బెదిరించి ఆ అమ్మాయి జీవితాన్ని మొత్తం అసలు ఆ అమ్మాయికి ఇప్పుడు లైఫ్ లేదు, అటు పుట్టింటికి వెళ్ళలేదు, మా పిడిగారు రానివ్వరు, ఇంకెక్కడికి వెళ్తుంది ఆ అమ్మాయి, ఇంకెవరు ఉన్నారు ఆ అమ్మాయికి, అత్తవారింటికి రానివ్వటం లేదు, భర్త ఏమో వాళ్ళు చెప్పినట్టే వింటాడు. అందుకని ఒక స్త్రీని ఒక వివాహితని అన్ని రకాలుగా ఇబ్బందులు కష్టాలు భర్త అనారోగ్యంతో పుట్టిన పిల్లలు పుట్టి చచ్చిపోవడంతో అనేక బాధలకి ఇబ్బందులకి గురవుతున్న మహిళని తిరిగి పోలీస్ స్టేషన్ డైరెక్ట్ గా ఇంటర్ఫీర్ అయిపోయే అమ్మాయి జీవితంలో ఆ అమ్మాయిని రోడ్ల పాలు చేయడం అనే దాని మీద దాన్ని వ్యతిరేకిస్తూ మహిళా చేతన ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు. ముందు ఏఎస్ఐ జ్యోతి ఈ రక్తవారి ఇంట్లో కూర్చుని ఎందుకు పంచాయతీ చేసింది అనే దాని మీద పోలీస్ కమిషనర్ గారు వెంటనే విచారణ జరిపి ఆమె మీద చర్య తీసుకోవాలి. రెండు, ఈమెను ఇంట్లో నుంచి పోలీసులే బయటికి గెండిచ్చారు కాబట్టి ఈమె ప్రొటెక్షన్ ఇస్తూ ఆమె ఇంట్లో ఆమె వదిలిపెట్టారు. మిగతా ఏదైనా ఉంటే దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉంటే అక్కడ చూసుకుంటాం. అంతేకాకపోతే 5th జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లేనటువంటి ముందు ఆడపడదే, కానీ 498A పెండింగ్ విత్ దిశ పోలీస్ స్టేషన్ కాబట్టి వీళ్ళు ఇంటర్ఫీరియన్స్ నిమిషానికి ఒకసారి ఎంఐ పోలీస్ స్టేషన్ పిలవడం, ఇప్పుడు కూడా పిలిచారు పోలీస్ స్టేషన్ రామని పిలవడం, ఇదంతా బంద్ చేయాలనేది మేము ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. పూర్తిగా ఆ అమ్మాయి సమస్య పరిష్కారం అయ్యే వరకు మహిళా చేతన పోలీసులతో ఈ విషయంలో ఎంతటి గొడవకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.
2008లో పెళ్ళైందండి, ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. మాయ గారు ఉన్నంత వరకు నన్ను బాగానే చూసుకున్నారండి. తర్వాత మాడబడుచు వాళ్ళ ఆయన మా తోటకాళ్ళు వాళ్ళ మా బావగారు అందరూ కలిసి హింసించేవారండి. మా అత్తగారు మా ఆయన వాళ్ళు ఏం చెప్తే అదేనండి. ఆయనకంటూ భార్యగా ఏ రోజు చూడలేదండి. నన్ను ఒక పని దానిలాగే చూసేవారండి. నా పిల్లలు పోయి ఆరోగ్యం పాడైపోయి నాకు ఇప్పుడు నడి రోడ్డు మీద పడేశారండి. జ్యోతి గారు రావడం వల్ల, పోలీస్ ఆవిడ వల్ల నాకు జీవితం రోడ్డు మీద పడుందండి. నాకు కంచరపాలు వేస్తే జ్యోతి గారు రావడం వల్ల ఆనందు మా అతను టి వెంకటరమణ వీళ్ళందరూ రావడం వల్ల నా జీవితం ఇప్పుడు రోడ్డు మీద పడుందండి. ఇలా నాలాగే ఎంతమంది పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు న్యాయం చేయలేదండి. నాకు అక్కడికి వెళ్ళిన దిశకి వెళ్ళినా అవ్వలేదు, కంచపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అవ్వలేదండి. స్థానిక 39వ వార్డులో జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభమైంది. వార్డు పరిధిలో గల క్వీన్ మేరీస్ ఎంవీడిఎం స్కూళ్లలో జగనన్న విద్యాదీవెన కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ, మైనార్టీ నేతలు మహమ్మద్ సాదిక్, బాబ్జీ, తాతారావు తదితరులు పాల్గొన్నారు. ₹43 లక్షల విద్యార్థులకి బుక్స్, టెక్స్టువల్ బుక్స్. అది టెక్స్టువల్ బుక్స్ అంటే ఎప్పుడైనా ఏ టెక్స్ట్ బుక్ అయినా సరే మనం అనుకుంటాం ఒక లాంగ్వేజ్ ఉంటుంది, కానీ ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ చేసిన బుక్స్. అలాగే మిర్రర్ ఇమేజెస్, అంటే ఇమేజ్ చూసే కొంతమంది దాని యొక్క సబ్జెక్ట్ని చెప్పగలిగే సింప్లిఫై చేశారన్నమాట. పిక్టోరియల్ లాంగ్వేజ్ కనిపిస్తూ ఉంది దాంట్లో. అదేవిధంగా ఒక బ్యాగ్, స్వచ్ఛమైన మనసుతోటి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ బ్యాగ్లో కనిపిస్తుంది. గతంలో మనం ఇలాంటి బ్యాగ్ కొనుక్కోవాలంటేనే మనకి చాలా కష్టం అన్నమాట. నోట్బుక్స్, అదే మాదిరిగా షూస్. పేదవాడికి ధనికుడికి తేడా తెలియకుండా ఉండాలని చెప్పేసి భావించి ప్రతి ఒక్కరికి కూడా షూస్ ఇవ్వడం అంటే నిజంగా, ఎందుకంటే పేదవాడు ఎప్పుడు చెప్పులు వేసుకుంటాడని అంటారు అన్నమాట, బాత్రూమ్ చెప్పులు. ఆ చెప్పులకి అది ఇక్కడ వేసుకోవాల్సింది. నా పేద పిల్లడైనా సరే గొప్పవాడికి ధీటుగా వెళ్ళాలి ముందుకని చెప్పేసి బూట్లు ఇవ్వడం, 2 పేర్లు సాక్స్ ఇవ్వడం, మాస్కులు ఇవ్వడం హైజీనిక్ కోసం అని చెప్పేసి. అదే మాదిరిగేమో వీరికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి ఈరోజు ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ పిల్లలు భావితరాలకి మంచి గుర్తింపు తీసుకొస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఈ విద్యార్థులు స్టేట్ లెవెల్లో కాకుండా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా మంచి పొజిషన్స్లోకి వెళ్తారని చెప్పేసి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమైన జగనన్న విద్యా కానుక. జిల్లాలో 3,17,202 మందికి విద్యార్థులకు లబ్ధి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. తాజాగా 190 మందికి సోకిన వైరస్, 4 మృతి. నగరంలో ప్రారంభమైన విద్యాదీవెన కిట్లు పంపిణీ. విద్యార్థులకు కిట్లు అందజేసిన జీవీఎంసీ కమిషనర్ సృజన. యూపీ ఘటన మృతురాలు మనీషాకు కళాకారుల పాటలు శ్రద్ధాంజలి. మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం. రానున్న 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.